హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య అండి. ఈ రోజు అయితే ఒక టాపిక్ కోసం మీతో షేర్ చేసుకుందామని, ఒక టాపిక్ కోసం మాట్లాడటానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. యాక్చువల్ గా ఇప్పుడు మనం సొసైటీలో ఎంత ఘోరంగా ఉంది, సోషల్ మీడియాలో ఉన్నప్పుడు అలాగే మనకి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎంత ఉంది అని చెప్పేసి దాని గురించి మనం అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. ఎందుకు ఇదంతా సోషల్ మీడియా కోసం, సోషల్ రెస్పాన్సిబిలిటీ కోసం మాట్లాడుతున్నాను అని అనుకోవచ్చు మీరు. ఇప్పుడు ఆడపిల్లలకి అంటే ఏదైనా ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్నామని అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండి మనం వ్యవహరించాలి అనే విషయం అందరికీ తెలిసిన విషయమే. కానీ అవి చాలా మంది పాటించట్లేదు, పట్టించుకోవట్లేదు. ఎందుకంటే నాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నాకు వ్యూస్ వస్తున్నాయి, నేను ఏదైనా చేయొచ్చు అని అనుకుంటే ఇంకేం చెప్పలేము దానికి. కాకపోతే ఈ రెస్పాన్సిబిలిటీ అనేది ప్రతి ఒక్కరికి కూడా, అంటే మనం ఒక సొసైటీలో ఉన్నప్పుడు మనకు కూడా ఆ సొసైటీ మీద రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కాబట్టి నేనైతే ఈ విషయం మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఏం లేదండి, ఈ మధ్య కాలంలో ఒక అంటే ఈ మధ్య కాలంలో కాదు, ఒక 3-4 డేస్ నుంచి ఒక న్యూస్ అయితే చాలా వైరల్ అవుతుంది కదా, ఫన్ మంత్ అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది కదా. ఆ యూట్యూబ్ ఛానల్ అతను అంటే ఫన్ మంత్ అంటే ప్రణీత్ అనమాట. ఆ యూట్యూబ్ ఛానల్ అతనిది క్రియేటర్ పేరు ప్రణీత్. అతనితో పాటు ఇంకొక ముగ్గురు ఉన్నారు అంటే టీమ్ అనమాట. వాళ్ళు వచ్చేసి ఇప్పుడు చాలా అసభ్యకరంగా వీడియోస్ ని, అంటే ఒక వీడియోని చూసి దానికి తగ్గట్టు స్టాండప్ కామెడీ టైప్ లో కొన్ని అంటే చేస్తుంటారనమాట. ఒక వీడియో ప్లే చేసి దాని కింద ఇలా అది ఇలా అయ్యింది ఇలా అయ్యింది అని చెప్పేసి చేసుకోవచ్చు, నేను కాదనట్లేదు. అంటే కామెడీ కదా, కామెడీ చెయ్యొచ్చు. కామెడీ చేసి నలుగురికి నవ్వించడంలో ఏ తప్పు లేదు, అది మంచి విషయం కూడా. కాకపోతే ఇక్కడ వీళ్ళు చేస్తున్నది ఏంటంటే అబ్యూస్ చేసే విధంగా ఒక అంటే ఒక ఒక వీడియోని చూసి చాలా వరస్ట్ గా మాట్లాడి, అంటే ఆ మాటలు కూడా మనం అంటే ఆ మన నోటి నుంచి కూడా మనకు అసభ్యం కలిగే విధంగా అలాంటి టెర్మినల్స్ యూస్ చేసి, అలాంటి వర్డ్స్ యూస్ చేసి వాళ్ళు మాట్లాడి ట్రోల్స్ చేయటము, మీమ్స్ చేయటము చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి, అది చాలా అంటే చాలా తప్పు. ఎందుకంటే సొసైటీకి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాము అంటే అది ఎంతగా ఉందంటే, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ మధ్య ఒక వీడియో చేశారు. ఒక వీడియో కోసం అంటే ఏం లేదు, ఒక ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ ని ఎంత వరస్ట్ గా అతను అర్థం చేసుకున్నాడో, లేకపోతే అతని మైండ్ సెట్ అలా ఉందో ఏమో నాకు తెలియదు. కానీ ఒక ఫాదర్ అండ్ డాటర్ అంటే ఆ డాటర్ కి ఒక 4 ఇయర్స్ ఉంటాయేమో, ఆ పాపని భయపెట్టడానికి వాళ్ళ ఫాదర్ వచ్చేసి ప్యాంట్ కొన్న బెల్ట్ ని తీసి కొట్టడానికి వచ్చినట్టు యాక్ట్ చేస్తాడు. అప్పుడు ఆ పాప భయపడుతూ ఉంటే భయపడేటట్టు యాక్ట్ చేస్తుందో లేకపోతే భయపడుతుందో, భయపడుతుంటే తను వచ్చి ఆ బెల్ట్ పైన ఇలా పట్టుకొని ఊపుతారనమాట. ఉయ్యల్లాగా ఊపితే అది అసలు చూడటానికి ఎంత క్యూట్ గా ఉంది. అంటే ఒక ఆడపిల్లకి ఒక ఫాదర్ ఎంత భరోసా ఇస్తాడు, ఎంత ఎఫెక్షన్ చూపిస్తాడు అనేది మనం తీసుకోవాలంటే తీసుకోవాలి. కానీ వాళ్ళు ఇంకెంత వర్స్ట్ గా దాన్ని అర్థం చేసుకున్నారంటే, అందులో ఒకడు ఆది అని ఉన్నాడు. తనకంట ఫస్ట్ చూసాడంట, ఆ వీడియో చూసి ఫస్ట్ లైక్ చేశాడంట, బెల్ట్ తీయగానే లైక్ చేశాడంట. కానీ ఆ బెల్ట్ తీసి ఆ పాపని ఉయ్యాల్లాగా ఊపడం చూసి అన్లైక్ చేసేసాడంట. అదేంటి అంటే తను ఇంకేదో ఎక్స్పెక్ట్ చేశాడు, ఇంకేదో వర్స్ట్ గా ఎక్స్పెక్ట్ చేశాడు. అది అసలు ఎలా ఉందంటే ఆడపిల్ల కోసం ఇంకా భయం వేసింది. ఆడపిల్ల, నాకు కూడా ఒక ఆడపిల్ల ఉంది. అంటే మనం సోషల్ మీడియాలో ఫొటోస్ అవి అప్లోడ్ చేస్తూ ఉంటాము, అలా చూసి వాటి కోసం వీళ్ళు ఇలాగే మాట్లాడుకుంటారా, మనం ఏది చేసినా మనం ఒక ఉద్దేశంతో చేస్తే వాళ్ళు ఇంకో ఉద్దేశంగా చేస్తారా. నాకు కూడా మా పాపకి వాళ్ళ ఫాదర్ అంటే మా హస్బెండ్ మా పాపని చాలా ప్యాంపర్ చేస్తారు. ఎందుకంటే అది ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ ఎలా ఉంటుందో అది అందరికీ తెలిసిందే. మా పాపకి వాళ్ళ డాడీ చాలా ప్యాంపర్ చేస్తారు, చాలా హగ్ చేసుకుంటారు, ముద్దులిస్తుంటారు. దాన్ని ఇంత చెత్తగా ఒక సెక్సువల్ కంటెంట్ లాగా క్రియేట్ చేసి చాలా అబ్యూస్ చేసి మీమ్స్ చేసి ట్రోల్స్ చేయటం, అది ఎంతవరకు కరెక్ట్? అసలు అది ఎంత అంటే వాళ్ళకు కూడా వాళ్ళ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు కదా, వాళ్ళ ఇంట్లో కూడా అక్క చెల్లెళ్ళు ఉంటారు. అసలు ఎలా అలా చేయాలని అనిపించిందో నాకైతే అర్థం కాలేదు. ఇది నేను నార్మల్ గా మనకి యూట్యూబ్ లో ఫీడ్ లో వస్తుంది కదా చూసిన అప్పుడు నేనైతే షాక్ అయ్యాను. ఏంటి ఇలా చేశారు, అమ్మో మనకు కూడా ఆడపిల్ల ఉంది ఇలాగే, అంటే మనం కూడా సోషల్ మీడియాలో అంటే ఇన్స్టాగ్రామ్ లో వాటిలో అప్లోడ్ చేస్తుంటాం కదా వాళ్ళు చిన్న చిన్నగా రీల్స్, నేను కూడా చేశాను కాబట్టి చెప్తున్నాను. కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. అది చూసిన తర్వాత నాకు అనిపించింది, అమ్మో ఇలా ఉంటుందా, ఇలా ఉందా సొసైటీ, ఇంత వరస్ట్ గా ఆలోచించా, అంటే ఇంత మెచ్యూరిటీ లేదని అనుకోవాలా, లేకపోతే వాళ్ళు పైశాచిక ఆనందం అంటే అలాంటి వీడియోస్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు అని
అనుకోవాలో ఏం అర్థం కాలేదు. కానీ నాకైతే భయం వేసింది, పిల్లల్ని ఎంత జాగ్రత్తగా కంటికి రెప్పల్లాగా చూసుకుంటాం మనం. అలా ఏదో ఒక చిన్న వీడియో ఎప్పుడైనా సరదాగా అలా బయటికి మనం సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే ఇలాంటి వాళ్ళు చిత్తకాతి కుక్కల్లాగా పడిపోతున్న ఉంటే అసలు ఎంత ఘోరంగా ఉంటుంది. మనం ఎంత జాగ్రత్తగా మన పిల్లల్ని చూసుకోవాలని చెప్పి చాలా అంటే ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు సొసైటీలో తిరుగుతున్నారని అంటే మనం ఆడపిల్లల్ని ఎలా బయటికి పంపించగలం, చాలా భయం వేస్తుంది. ఒక వీడియో చూసే వాళ్ళు ఆ విధంగా వాళ్ళు ఒక అబ్యూస్ చేసే విధంగా మాట్లాడుతున్నారని అంటే వాళ్ళ మైండ్ ఎంత ఘోరంగా ఆలోచిస్తుందో అర్థమవుతుంది కదా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాన్ని సాయిధరమ్ తేజ్ గారు చూసి రియాక్ట్ అయ్యి ఇలా చేశారు, ఇది కరెక్ట్ కాదా అని చెప్పేసి రెండు రాష్ట్రాలకి ట్విట్టర్ లో ట్వీట్ చేశారనమాట. సాయిధరమ్ తేజ్ గారు రియాక్ట్ అయ్యి సీఎం కి వాళ్ళకి ట్యాగ్ చేశారనమాట, ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు కూడా. అప్పుడు అది బయటకు వచ్చింది, వైరల్ అయ్యింది. దాంతోపాటు మిగిలిన చాలా మంది యాక్టర్స్ కూడా దాని మీద రియాక్ట్ అయ్యారు, చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా దాని మీద రియాక్ట్ అయ్యారు. ఇది నార్మల్ గా చిన్న చిన్న క్రియేటర్స్ వాళ్ళు చేస్తే ఇది జస్ట్ అంటే ఏమి ఉండదు, ఎందుకంటే నార్మల్ పీపుల్ చేస్తే అంతగా ఉండదు. అదే పెద్దవాళ్ళు ఏదైనా సెలబ్రిటీస్ లేకపోతే అలా సెలబ్రిటీస్ కొంచెం మంచి పొజిషన్ లో ఉండే వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే మనం సొసైటీలో ఉంటున్నాము, ఈ సొసైటీకి మనం మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడు చేయకూడదు. కాబట్టి అందులోనూ ఆడపిల్లల విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇలా చేయకూడదని నేనైతే అనుకుంటున్నాను. మీలో మీకు కూడా చాలా మంది చూసిన వాళ్ళకు కూడా చాలా మంది ఇది వైరల్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలిసే ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే అలాంటి వాళ్ళని ఏం చేయాలో మీరే ఆలోచించండి. కాబట్టి ఇది ఇంకా ముందుకు తీసుకెళ్లి అలాంటి వాళ్ళకి శిక్ష పడే విధంగా, అలాంటి వాళ్ళు ఇంకెప్పుడు తప్పు చేయకుండా ఉండే విధంగా చూసుకోవాలి. ఆ బాధ్యత మనకి, మనం సొసైటీలో ఉన్నాం కాబట్టి సోషల్ రెస్పాన్సిబిలిటీ మనకు ఉంది కాబట్టి మనం కూడా దీని మీద ఫైట్ చేయాలని ఉద్దేశంతో ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. కానీ మన మనది కూడా అంటే చూసే వాళ్ళది కూడా తప్పు ఉంటుంది. ఎందుకంటే అలాంటి కంటెంట్ చేసేటప్పుడు చూసి ఎంకరేజ్ చేసి ఇంకా ఇంకా ఎలాంటి వీడియో చేయాలి, అలాంటి వీడియోలు కావాలి అని అడగడం బట్టే కదా వాళ్ళు కూడా చేస్తున్నారు. ప్రతి ఒక్క వీడియో కూడా 100K దాటే వ్యూస్ ఉన్నాయి. అందరూ చూడటం బట్టే కదా అది వైరల్ అవుతుంది. మంచిగా కంటెంట్ ఇచ్చి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అలాంటి వాళ్ళకైతే వ్యూస్ రావట్లేదు, కానీ అలాంటి చెత్త వీడియోలు మాత్రం మంచిగా వస్తాయి. నేను ఇలా మాట్లాడుతున్నానని మీరు తప్పుగా అనుకోవద్దు. చాలా అంటే కడుపు రగిలిపోతుంది అనమాట అలాంటివి చూసేటప్పుడు. ఒక ఆడపిల్ల తల్లిగా నాకైతే చాలా బాధ అనిపించింది. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి సొసైటీలో ఇలాంటి వాళ్ళు అంటే ఉన్నారని అందరికీ తెలిసినదే, కానీ మాటలతో చూపులతో కూడా ఇలాంటి బాధ పెట్టే వాళ్ళు ఇంత అబ్యూజ్ వర్డ్స్ యూజ్ చేసి అంటే ఇలా సెక్సువల్ కంటెంట్ లాగా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. అలా వీడియోస్ ద్వారా కూడా ఇలాంటివి చేస్తూ ఉంటారు అని చెప్పేసి, ఎందుకంటే ఇప్పుడు చాలా యాప్స్ అన్ని వచ్చేసాయి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా మనం తప్పు చేసామని క్రియేట్ చేయగలిగే సత్తా టెక్నాలజీకి ఉంది. కాబట్టి అందులో ఆ టెక్నాలజీ యూజ్ చేసుకోవడానికి ఇలాంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. అటువంటి వాళ్ళని అస్సలు ఎంకరేజ్ చేయకూడదు అనే ఉద్దేశం మాత్రమే నాకు ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉండి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా, ఇలాంటి వీడియోస్ చూడకుండా ఆపండి. అతనికి శిక్ష పడే విధంగా చూడండి. అలాంటి వాళ్ళు అస్సలు అలాంటి వాళ్ళని అస్సలు ఎంకరేజ్ చేయొద్దు. ఈ వీడియోనైతే నేను నలుగురికి అంటే కొంతమంది అయినా చూసి అవేర్నెస్ తెచ్చుకుంటారని చెప్పి ఆ ఉద్దేశంతో అయితే చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా ఉండండి, ఇలాంటి వాళ్ళని అస్సలు ఎంకరేజ్ చేయొద్దు. చాలా మంది యాక్టర్స్ అందరూ అన్నారు అతనికి ఇలా శిక్ష పడాలి అని చెప్పేసి చెప్తున్నారు. అలా అతను తెలుసుకొని తప్పు తెలుసుకొని మంచిగా మారితే ఓకే, లేదనంటే ఏమవుతుందో ఆ భగవంతుడికి తెలియాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అందుకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే మన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసుకుంటున్న నోటిఫికేషన్ మీకు మొదటి కోసం. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.